డిప్రెషన్ అనేది ఒక మనోవ్యాధి. అది మనం చాలా వింటాము, చాలా చదువుతాం దాని గురించి. డిప్రెషన్ మానసిక వ్యాధులల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్, ఇన్ఫ్యాక్ట్ ద మోస్ట్ కామన్ ఇల్నెస్. డిప్రెషన్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ అనేకం, అంటే రకరకాలుగా ప్రెజెంటేషన్ జరుగుతుంది డిప్రెషన్ది. డిప్రెషన్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారము ఆల్మోస్ట్ 7 to 8 అవుట్ ఆఫ్ 100 పీపుల్ ఒక లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి డిప్రెషన్కి గురవుతారు. డిప్రెషన్ అనేది అంటే ద మోస్ట్ బేసిక్ ఫ్యాక్ట్ డిప్రెషన్ ఏంది అంటే అది సోషల్ స్టేటస్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, జెండర్కి కానీ, ఏజ్కి కానీ దేనికి అతీతం కాదు. ఎవరైనా ఎప్పుడైనా డిప్రెషన్కి గురి కావచ్చు. సో డిప్రెషన్ రకాలు కూడా అనేకం ఉంటాయి. డిప్రెషన్ వల్ల అంటే ఇట్ క్యాన్ ఎఫెక్ట్ దాని ఇంపాక్ట్ నాట్ ఓన్లీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, బట్ యాజ్ అ సొసైటీ కూడా. ద నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనుకోండి, మ్యాన్ అవర్స్ అనుకోండి, ఇట్ క్యాన్ అట్ లార్జ్ సొసైటీ విల్ బి ఎఫెక్టెడ్. సో ఒక కంట్రీ కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక రీజన్ కానీ వెల్ ఫంక్షనింగ్ ఉండడానికి ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, ఈక్వల్లీ ఇఫ్ నాట్ మోర్ సైకలాజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అందులో డిప్రెషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాబట్టి డిప్రెషన్ అవేర్నెస్ గురించి చాలా అంటే స్ప్రెడ్ చేయడం ముఖ్యము, డిప్రెషన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.